ఎంతసేపు మెంటనాడతారు తమ ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు. కానీ మనం కూడా ఒక నమ్ముతున్న పిల్లల్ని బంగారు నేను తెలంగాణ నిర్మాతలు మీరు కాస్తారు మన టీచర్ అని కొన్నిసార్లు కొన్నిసార్లు చెప్పి నవ్వుతున్నారు. మన పట్ల పాజిటివ్ అభిప్రాయం లేదు కదా. సమాజ నిర్మాణం, ఆ సమాజ నిర్మాణ పాత్ర వాళ్ళకి పని దినాలు ఎక్కువ, సెలవులు తక్కువ, ఉద్యోగులకు ఇద్దాం చేశాను, వీళ్ళకి పని గంటలు తక్కువ, సెలవులు ఎక్కువ, టీచర్లకు ఎదుర్పు చేశాను. 22,000 ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీల్లో స్పౌజ్ కానీ నాన్ స్పౌజ్ కానీ ఎవరైనా కానీ ప్రతి టీచర్ తెప్పించే బాధ్యత మాత్రం ఏ ఒక్క టీచర్ ఇప్పటి సిపిఎస్ 2004 వరకు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు టీఆర్సీ టైంలోనే. స్టేట్మెంట్ కోసం ఒక వేదిక కోసం వెతుకుతున్నాం, ఆ వేదిక ఇంకా ఖరారు కానీ ఆ ముఖ్యమంత్రి గారి మధ్య ఇబ్బందులు ఉన్నాడు టైం ఇస్తాడు. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో సిపిఎస్ టోటల్గా రద్దు చేసినాయి. సిపిఎస్ రద్దు చేయమని అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ మార్చి అమ్మాయికి డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మాయికి సోఫా ఉసులు పెట్టి ఫ్యాన్ వేసి భోజనం తెప్పిస్తాం. మనం గట్టిపోయినా ఫలితం 25-26 ఏళ్ళు దాస్తారు మంచి బ్రహ్మాండంగా బంగారుతారు. యజమానులు పాత్రను పోషించగలుగుతుంది ఒకసారి ఆలోచించండి. పుస్తకాల సంచి మనమే ఆటోలు పెడితే, టిఫిన్ డబ్బాలు మనమే ఆటోలు పెడితే, రాగానే టిఫిన్ డబ్బా మనమే అందుకుంటే, జడేసుకుంటే ఆటో నెక్కిస్తే, కాఫీ రావద్దే గ్లాస్ ఆడ ఇచ్చి సోఫాలు ముందు పెట్టి తాగినాక తీసుకుపోయి కిచెన్ లో మనమే కడేవాడు. ఎట్లా ఎట్లా విలువ దొరుకుతాయి? ఇక మా టీచర్ మా సార్ ఉన్నారు, తల్లిదండ్రులు ఎవరు సంతోషంగా లేరు, చెప్పుకోరు మా పిల్లవాడికి ఇట్లా కుమ్ములు కుమ్ములు రాస్తారు, 60-70 ఆయసిపోతుంది. పోసితే అనుభవించాల్సిందే మనం కూడా, ఎందుకంటే మనం కన్నా తల్లిదండ్రులు మన దగ్గర లేరు. మనని కన్నా తల్లిదండ్రులు మన దగ్గర ఉండరు, మనం కన్నా పిల్లలు మన దగ్గర ఉండరు. వృద్ధాశ్రమాలు వస్తున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మళ్ళీ మనమే చెప్తున్నాం. ఎందుకన్నా తప్పకుండా రావాలి, మనం కూడా వృద్ధాశ్రమం ఉండాలి, 70 అనుకోవాల్సింది. నేను అనుభవించి చెప్తున్నా సార్, మా ఊర్లో 90 వయసు ఉన్న టీచర్లు 6 రిటైర్ అయ్యారు. 70-80 వయసు ఒక్క టీచర్ లేడు. అర్థం చెప్పుకోవాలి బాగా, 90-95 వయసు ఉన్న టీచర్లు 6 రిటైర్. నా గురువులు అందరూ మా ఊళ్ళకి, నా గురువులు నా వయసు 58 నా గురువులు అందరూ. కానీ ఈ మధ్య కాలంలో నాతో సబ్జెక్ట్ సిద్ధైన వాళ్ళు 70-80 వయసు ఉన్న టీచర్ ఒక్క లేదు అందరూ తప్పి. 3 అంతస్తులు వెలిగిలు 10 టీచర్కు 3 పంపిస్తే అక్కడ ఎంత కష్టపడుతుంది నీ బిడ్డ ఒకసారి ఆలోచించు, నీ కొడుకు ఎంత కష్టపడుతుంది. 20% సూసైడ్. నేను చెప్తున్న సార్ అని అనుభవించింది, నాకు మా అమ్మ 5 లేపేది, నేను చదువుకోమని కాదు, మా ఇంట్లో 2 బాత్రూంలు ఉన్న ప్రాణాన్ని అది దొడికాన్ని కొట్టిన వాళ్ళు లేపి కొట్టి చెప్తున్నా. అదొక పది రెగ్యులర్ నాకే మా కుటుంబంలో 5-6 ఉన్నా నాకే మా అమ్మ రాత్రికి కోరుదు గంప కింద వేసుడు పొద్దున ఈ 2 బాగా దొరికాదు వచ్చిన నాకు మా అమ్మ లేపినప్పుడు దయ్యంగా కనబడు. ఇది నా బాగా జరిగింది రోజులు నిజంగా ఇవాళ ఈ పొజిషన్ వచ్చిన కారణం మా అమ్మనే. ఆమె నేర్పిన డిసిప్లినే నేను ఈ వారి ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నా ఈ స్థాయికి వచ్చి. అప్పుడు మా అమ్మ దయ్యం లెక్క కనబడదు కదా, నేను రోజు 4 గుర్తు చేసుకుంటా మా అమ్మ ఫోటో నా పర్సన్ ఉంటుంది, రోజు పొద్దున లేచి ముఖ్య బయలుదేరిపోయాడు. ఆమె నాకు దేవత. 25 తర్వాత మీరు ఏమైతే ఒకసారి ఆలోచించండి, ఏం తప్పు చేసినామని చెప్పు. కష్టపడ్డాము, ఆశీర్వాదం సంపాదించినాము, మంచిగా సమాజానికి చదువు చెప్పినాము, వ్యక్తిగతంగా మనం నష్టపోతాము. ఆ ప్రేమిరెడ్డి వెళ్ళిపోయినాయి, ఆప్యాయతరెడ్డి వెళ్ళించాలి. నేను చాలా గర్వంగా చెప్తాను ప్రతి వేదిక మీద, 586 మంది కరోనా పేషెంట్లను టీచర్ని కలిసిన సార్, నేను హాస్పిటల్లో బెడ్ దగ్గర పోయి మాట్లాడచ్చు సార్. నేను పోవడానికి మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యులను లాగిన్ తిట్టిన చిన్న కంపెనీ రెమిడిసివర్ 900 మందికి సప్లై చేసింది. రెమిడిసివర్ ఇంజక్షన్ 900 మందికి ఇచ్చిన హాస్పిటల్ కుటుంబ సభ్యులు రారు. ఒక చిన్న 2 చెప్తా, ఇదే కరోనా. ఒక టీచర్, రిటైర్డ్ టీచర్, కరోనా పేషెంట్ అండ్ ఫ్యామిలీ ఇద్దరు భార్య భర్త చాలా ఇబ్బందులు ఉన్నారు, ఒక హాస్పిటల్లో ఉన్నారు. కొడుకు టీచర్, ఆయన ఫోన్ చేసినాడు, అన్న మా అమ్మ నాన్న ఇబ్బందులు ఉన్నారన్న, ఇద్దరు హాస్పిటల్ డైరెక్టర్ అమ్మానికి వెళ్తున్నా, ఒకసారి మాట్లాడేదైనా చూడమని చెప్పి డాక్టర్ మనం చూసుకోమని చెప్పాను.
ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ ఉంటే హాస్పిటల్ ముందు ఉన్నాను.